ఈ వార్త వింటేనే జనం ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమని నోరెళ్ల పెడుతున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 40 మందికి పైగా కన్న మాతృమూర్తిని ఎక్కడైనా చూసారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. వాస్తవానికి ఓ స్త్రీకి మాతృత్వం పొందడం ఆమె జీవితంలో జరిగిన ఓ అందమైన ముచ్చట. ఇదంతా ఒకెత్తు అయితే పిల్లలు కలగడమే కష్టమైన ఈ రోజులలో ఆమె ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవును, ఉగాండాకు చెందిన ఒక మహిళ వయస్సు సుమారు 40 సంవత్సరాలుంటాయి. 40 ఏళ్లకే ఆమె 44 మంది పిల్లలను కనడం అనేది పెద్ద న్యూస్ అయింది. వివరాల్లోకి వెళ్తే ఆమె ఉగాండా నివాసి. 40 ఏళ్ల వయస్సు కలిగిన నబటాంజీకి 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే పెళ్లైంది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వివాహం ద్వారా ఒకరికి విక్రయించారు. కాగా ఆమె 13 సంవత్సరాల వయసులోనే మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఓ అరుదైన మెడికల్ పరిస్థితి కారణంగా ఒక్కో కానుపులో 4-5 చొప్పున ఇప్పటి వరకు 44 మంది పిల్లలకు జన్మనివ్వడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె ఒక్కసారి మాత్రమే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె కన్న 44 మందిలో 6 పిల్లలు అనారోగ్యం కారణంగా చనిపోయారు. అయితే ఒక్కో కానుపులో సుమారు 2 నుంచి 3 మరియు 4 పిల్లలకు జన్మనివ్వడం ప్రారంభించినప్పుడు ఆమె ఆశ్చర్యపోయి డాక్టర్ దగ్గరికి వెళ్లింది. దాంతో ఆమె ఓ విచిత్రమైన ఆరోగ్య పరిస్థితి ఎదుర్కొంటోందని, దాని కారణంగా ఆమె చాలాసార్లు తల్లి అయినట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఇతర మహిళలతో పోలిస్తే ఆమె అండాశయాలు అసాధారణంగా పెద్దవిగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెప్పారు. గర్భనిరోధక పద్ధతులు ఆమెకు పనిచేయవని వైద్యులు ఆమెకు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె అలా 44 మందికి జన్మనిచ్చింది. ఆమెను నిజంగానే మహాతల్లి అనాలి.